శ్రోతలారా, భారతదేశంలో పూర్వం కంటే ఇప్పుడు అక్షరాస్యత బాగా పెరిగింది. అందరూ చదువుకుంటున్నారు, మూఢనమ్మకాలు దూరం అవుతున్నాయి. అందరూ చాలా లాజికల్ మైండ్తో ఆలోచిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామమే, చాలా ఆనందంగానే ఉంది. కానీ ఈ విధంగా అతిగా లాజికల్గా ఆలోచించడం ద్వారా కొన్ని మౌలిక అంశాలు దూరం అవుతున్నాయేమో అనిపిస్తుంది. ఉదాహరణకి, మనం భక్తితో ఉపవాసం ఉంటున్నాము. ఈ ఉపవాసం కూడా ఒక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయం. దీని వెనక ఉండేటువంటి సైన్స్ ఏమిటి? ఈ విధంగా ఆలోచించి నువ్వు ఆరోగ్యం కోసం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఉపవాసం అనే పేరుతో చేయాల్సిన పని లేదు. దానికి కావలసిన అనేక పద్ధతుల ద్వారా నువ్వు వేరే మార్గాల ద్వారా నువ్వు చేసుకోవచ్చు. కానీ ఉపవాసాన్ని కూడా ఒక భక్తిభావంతో చేసేటువంటి ఉపవాసాన్ని కూడా ఒక లాజికల్గా ఆలోచించి చేస్తుంటే ఆ భక్తిభావం లోపిస్తుంది. ఏ ఉద్దేశంతో అయితే ఆ ఉపవాసాన్ని పెట్టారో, ఆరోగ్యమే అది, నువ్వు అనుకున్నా అనుకోకపోయినా అది సిద్ధించేది ఎలాగో సిద్ధిస్తుంది. కానీ ఇటువంటి లాజికల్గా నువ్వు ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే ఆ భక్తిభావం లోపిస్తుంది. సరే, అంటే భగవంతుడు అసలు ఉన్నాడా అనే ప్రశ్న కొంతమంది ఉంటే కనిపించాలి కదా. అంటే ఈ అతిగా లాజికల్ మైండ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కటి ప్రత్యక్షంగా చూస్తేనే నమ్ముతామనే భావన కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అన్ని ప్రత్యక్షాలేనా అండి? వేరే చోట ఒక వ్యక్తి ఫలానా చోట ఉన్నాడు అన్నాను అనుకో. ఇప్పుడు నేను ఆయన చూడలేదు, ప్రత్యక్షంగా లేడు, కాబట్టి లేడు అని అంటే సరిపోతుందా? అంటే నేను నా కళ్ళకు కనిపించనివి, నాకు అనుభవంలో లేనివన్నీ లేవు అనడానికి కుదురుతుందా? కుదరదు. అందుకే చాలా ప్రమాణాలు ఉన్నాయి. ప్రత్యక్షము, అనుమానము, చివరికి ఆప్తవాక్యం కూడా ప్రమాణంగా ఉంది మనకి. ఇప్పుడు మీ ముత్తాత ఉండేవాడు అంటే తప్పకుండా నమ్మాలి, అది అనుమాన ప్రమాణం. ఎందుకంటే నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఇంకొక తండ్రి ఉండే ఉంటాడు, ఆయనకి ఇంకొక తండ్రి తప్పకుండా ఉండి ఉంటాడు. అనుమాన ప్రమాణం తప్పకుండా మనకు నమ్మాల్సిందే. ఇప్పుడు ప్రహ్లాదుల్లాగా అందుగలడు ఇందులేడని సందేహం అవలదు, చక్రి సర్వోపగతుడు, ఎందుంది వెదక చూచిన అందెందే కలడు అని ఈ విధంగా ఆయన చూపించినట్టు మనం ప్రత్యక్షంగా భగవంతుని చూపించగలమా? కేవలం అక్కడ ఆప్తవాక్యం ప్రమాణంగా తీసుకోవాలి. ఆప్తవాక్యం అంటే పెద్దలు చెప్పారు కనుక, ఇన్ని ఉపనిషత్తులు, భగవద్గీత ఈ ప్రస్థానత్రయం ఆ భగవంతుని గురించి చెప్తుంది కనుక. ఆప్తులు అంటే ఇప్పుడు జగద్గురువు ఆదిశంకరుడు ఉన్నారు అనుకోండి, ఆయన ఎంత లాజికల్ మైండ్ అంటే చాలా అద్భుతమైనటువంటి తర్కబుద్ధి ఆయనది. నిజానికి ఏ సైంటిస్ట్ కూడా ఆ తర్కబుద్ధికి సరిపోడండి. ఆయన గ్రంథాలని కొన్ని మనం కానీ పరిశీలించినట్లయితే ఆయన తర్కబుద్ధి గురించి మనకి తెలుస్తుంది. అటువంటి అంత లాజికల్ మైండ్ కలిగినటువంటి, అంత తర్కబుద్ధి కలిగినటువంటి శంకరులు వారు కూడా ఎన్నో స్తోత్ర గ్రంథాలు రచించారు, భగవంతుని ఎంతగానో ఆరాధించారు. ఆప్తవాక్యం అటువంటి శంకరుడు, అంత తర్కబుద్ధి కలిగినటువంటి శంకరులు వారే మనకు భగవంతుడు ఉన్నాడు అనేసి నిస్సందేహంగా మనకి ప్రతిపాదించన్నాడై. ఇంతకంటే మనకు పెద్ద ప్రమాణం కావాలండి. అంతేకాకుండా స్వామి వివేకానందులు వారు, ఈయన చాలా నిర్భయుడు, నిక్కచ్చిగా మాట్లాడతారు. ఏది అనుభవం లేని విషయాన్ని ఆయన అస్సలు అంగీకరించరు, విశ్వసించరు. అంధవిశ్వాసాలని ధైర్యంగా, నిస్సందేహంగా ఖండిస్తారు. అటువంటి వివేకానందులు వారే ఒకసారి రామకృష్ణ పరమహంసుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామీజీ మీరు భగవంతుడిని చూశారా అని ప్రశ్నించారట. అప్పుడు ఆయన, అవును చూశాను. ఎలా చూశారు? నిన్ను ఇప్పుడు ఏ విధంగా అయితే చూస్తున్నానో ప్రత్యక్షంగా, అలా చూశాను అని పరమహంసుల వారు ఆయనకి సమాధానం చెప్పారట. ఆ సమాధానం విని స్వామీజీ ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వాళ్ళ ఆయన హస్తమస్తక సంయోగం ద్వారా, అంటే ఆయన చెయ్యి ఆయన నెత్తిని పెట్టడం ద్వారా ఆయనకి భగవత్ సాక్షాత్కారం కలిగిందని, అప్పుడు ఆయన భగవంత తత్వాన్ని గురించి తెలుసుకున్నాడనేసి ఈ విధంగా మనకి ఆ చరిత్రలో మనకి లభిస్తుంది. స్వామీజీ, ఎప్పుడే కానీ మానవుల్లారా, మీరందరూ పాపులు, మిమ్మల్ని నేను రక్షిస్తాను, భగవంతుడి ద్వారా మీకు రక్షణ కలిగిస్తాను, ఇలాంటి నిర్వీర్యమైనటువంటి మాటలు ఎప్పుడు చెప్పడండి. మానవులను ఉద్దేశించి స్వామీజీ
పవిత్రాత్మ స్వరూపులారా, దైవాంశ సంభూతులారా అని ఒక సానుకూల భావనని కలిగించేలాగా మానవుల్ని సంబోధిస్తారు. అంతేకాకుండా స్వామీజీ అంటారు, ఆ భగవంతుడు ఒక మహాసముద్రం, ఆ సముద్రంలో పుట్టినటువంటి అలలే మానవులు. ఆ పరమాత్మే లేకపోతే, ఆ భగవంతుడే లేకపోతే మానవులకి అస్తిత్వం లేదు అని ప్రతిపాదిస్తారు స్వామీజీ. అదే భావాన్ని శ్రీ వివేకానంద సూక్తి సుధా అనే పుస్తకం నుంచి ఈ శ్లోకంలో ప్రతిపాదించారు, వినండి. తరంగవస్థితానామప్యస్మాకం పృష్ఠతోస్థిః సాగర సువిశాలోయం తస్యాంశ ఏవ మానవాః తరంగస్య న చాస్తిత్వం దృశ్యతే సాగరం వినా. మనం అలల వంటి వారమే అయినా మన వెనక సువిశాలమైనటువంటి సముద్రం ఉన్నది, మానవులు దాని అంశాలే. సముద్రం లేకుండా అలకు ఉనికి లేదు, అలాగే పరమాత్మ లేకుండా మానవులకి అస్తిత్వం లేదు. తరంగవస్థితానామప్యస్మాకం పృష్ఠతోస్థిః సాగర సువిశాలోయం తస్యాంశ ఏవ మానవాః తరంగస్య న చాస్తిత్వం దృశ్యతే సాగరం వినా. మనం అలల వంటి వారమే అయినా మన వెనక సువిశాలమైన సముద్రం ఉన్నది, మానవులు దాని అంశాలే. సముద్రం లేకుండా అలకు ఉనికి లేదు, పరమాత్మ లేకుండా మానవునికి అస్తిత్వం లేదు. ఈ భారతదేశంలో స్త్రీమూర్తికి ఉండేటువంటి స్థానం ఏమిటో స్వామీజీ మాటల్లోనే వినండి. మాతా భారతదేశేస్మిన్ ఆదర్శ మహిళా స్మృత స్త్రీ శబ్ద శ్రవణే నైవ హైందవస్య హృదంతరే మాతృత్వ భావనా భాతి భగవానపి భావ్యతే జగన్మాతేతి సర్వాపి స్త్రీత్వ శక్తిర్విలోక్యతే కేంద్రీకృతాథ మాతృత్వే మాతృదేవీ మహోన్నత సర్వం సహాక్షమాశీల నిస్వార్థ పరమాద్భుత. ఈ భారతావనిలో తల్లి ఆదర్శవనితగా చెప్పబడింది. స్త్రీ అన్న శబ్దాన్ని విన్నంతనే హైందవుని హృదయంలో మాతృత్వ భావన స్ఫురిస్తుంది. భగవంతుణ్ణి కూడా మనం జగన్మాత అని భావిస్తాం. స్త్రీత్వ శక్తి అంతా మాతృత్వంలోనే కేంద్రీకృతమై కనిపిస్తున్నది. మాతృదేవి మహోన్నతురాలు, సర్వాన్ని సహించేది, క్షమాస్వభావం కలది, స్వార్థం లేనిది, పరమాద్భుతమైనది. మాతా భారతదేశేస్మిన్ ఆదర్శ మహిళా స్మృత స్త్రీ శబ్ద శ్రవణే నైవ హైందవస్య హృదంతరే మాతృత్వ భావనా భాతి భగవానపి భావ్యతే జగన్మాతేతి సర్వాపి స్త్రీత్వ శక్తిర్విలోక్యతే కేంద్రీకృతాథ మాతృత్వే మాతృదేవీ మహోన్నత సర్వం సహాక్షమాశీల నిస్వార్థ పరమాద్భుత. ఈ భారతావనిలో తల్లి ఆదర్శవనితగా చెప్పబడింది. స్త్రీ అన్న శబ్దాన్ని విన్నంతనే హైందవుని హృదయంలో మాతృత్వ భావన స్ఫురిస్తుంది. భగవంతుణ్ణి కూడా మనం జగన్మాత అని భావిస్తాం. స్త్రీత్వ శక్తి అంతా మాతృత్వంలోనే కేంద్రీకృతమై కనిపిస్తున్నది. మాతృదేవి మహోన్నతురాలు, సర్వాన్ని సహించేది, క్షమాస్వభావం కలది, స్వార్థం లేనిది, పరమాద్భుతమైనది. గమనించండి, స్వామీజీ యొక్క మాటలు ఆధునిక సమాజానికి ఎంత అవసరమో మనకి స్పష్టంగా తెలుస్తుంది. స్వామీజీ అంటారు, స్త్రీ అన్న శబ్దాన్ని విన్నంతనే హైందవుని హృదయంలో మాతృత్వ భావన స్ఫురిస్తుంది అంటారు. ఇటువంటి భావాల్ని నాయన పరస్త్రీ అంటే మాతృస్వరూపిణి, మాతృవత్ పరదారేషు అని ఇటువంటి భావాల్ని చిన్నప్పటి నుంచి సంస్కారవంతమైన తల్లిదండ్రులు తన పిల్లల యొక్క మనసులో నాటితే, ఇటువంటి అమృత బీజాలని పిల్లల యొక్క మనసులో నాటితే, ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యి ఇటువంటి అత్యాచారాలు ఎటువంటి సందర్భంలో అయినా సరే అతను చేయగలడా? తప్పకుండా చేయలేడండి. నిర్భయ దిశ లాంటి సంఘటనలు సంభవిస్తాయా ఈ సమాజంలో? సంభవించవు. సంస్కారవంతమైనటువంటి తల్లిదండ్రుల సమక్షంలో పెరిగిన పిల్లవాడు ఇటువంటి పనులు ఎప్పుడు చేయలేడండి. ఇటువంటి సంస్కారాలు నేర్చుకున్నవాడు ఎప్పుడు చేయలేడండి. కాబట్టి
దీనివల్ల మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, ఈ ఆధునిక సమాజానికి స్వామీజీ యొక్క మాటలు ఎంత అవసరమో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లేదా నేను పూర్వం చేసినటువంటి వీడియోలు చూడదలుచుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ విషయాలందు అభిరుచి ఉన్న వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదాలు.